హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్వియర్ సిల్క్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. భుజాలు జారితే ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. చాలామందికి షోల్డర్ తగ్గించినా కూడా భుజం జారుతూ ఉంటుంది. ఇది 2 కట్స్ క్లాత్. 2 కట్స్ నుండి కూడా లైనింగ్ ఎలా కట్ చేయాలో చూస్తాను. ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా సర్దుకుని లూజు కొలుచుకోవాలి. లూజు 21. ఇది 2 మాత్రలు వేసుకున్నాం కాబట్టి 10:30 పెట్టుకోవాలి. ఇది లూజు. హ్యాండ్ పొడవు ఇంతే ఉంటే ఇది హ్యాండ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పొడవ కొలుచుకోవాలి. క్రాస్ ఉంది కదా, క్రాస్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పొడవు ఖర్చు ఇలా పట్టుకుని ఖర్చు నుండి ఇక్కడ వరకు కొలవాలి. 13.5 వచ్చింది. ఈ మడతకి 2 అంగుళాలు వేసుకోవాలి. ఇందులోనే మడత వేసుకునే కంట విడిగా తీసుకుని వేసుకోవాలి. 14 పొడవు, 14 మడత తిప్పడానికి 1/2 అంగుళం ఖర్చు ఇవ్వాలి. ఇది పొడవు. ఓకే, ఇలా సర్దుకుని ఇటువైపు కొలవాలి. 8 వచ్చేది. కింద ముక్క తిప్పడానికి 1/2 అంగుళం ఖర్చు ఇచ్చాం కదా, 8.5 పెట్టాలి. 8.5 చంక దింపు ఎంత వచ్చింది, 5.5. ఓకే, ఇలా మెడ మధ్య భాగం చూసుకోవాలి. 4.5 వచ్చింది. మెడ వేయడానికి 1/2 అంగుళం ఖర్చు, కింద ముక్క తిప్పడానికి 1/2 అంగుళం ఖర్చు. 5.5 పెట్టుకోవాలి. 5.5 వీళ్ళకి షోల్డర్ ఎంత తక్కువ పెట్టుకున్నా సరే భుజం జారుతూ ఉంటుంది అని అన్నారు. షోల్డర్ 5.5 పెట్టుకుందాం. భుజం 3 ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీతిచ్చి చంక రౌండ్ ఇవ్వాలి. అలాగనే మెడ రౌండ్ కూడా ఒక అంగుళానికి ఒక గీతిచ్చి మెడ రౌండ్ ఇవ్వాలి. తీసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ తీసుకుందాం. లైనింగ్ క్లాత్ కాబట్టి హ్యాండ్ చివరి తిప్పుతాం కాబట్టి 1/2 అంగుళం పొడవు ఉంటే సరిపోతుంది. చెయ్యి లూజ్ 8, పొడవు 5.5. 5.5 అంటే 6 పెట్టుకోవాలి. ఇక్కడ ముక్క తిప్పుకుంటాం కాబట్టి 6. లైనింగు ఈ పై క్లాత్ ఇలా పెట్టి వెనక్కి తిప్పుతాం, అందుకని 6 పెట్టుకోవాలి. 6 ఇక్కడ కటింగ్ పొడవు 3 అంగుళాలు తగ్గించుకోవాలి. 3 ఈ 6 నుండి 3కి ఇలా నూరుతుంది. సెంటర్లో నాటుగడ్డ నుంచి లోతుకాలి. ఇక్కడ పోనివ్వకూడదు, ఇక్కడ కూడా పోనివ్వకూడదు. ఇలా తీసుకుని అలా కట్టేసుకోవాలి.
ఇంత లోతు తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకుని ముందు భాగం పొడవు కొలవాలి. ఇలా ఖర్చుతో సహా పట్టుకుని కొలవాలి. 11.5 దీన్ని 11.5కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మీద కొలవాలి. ఓకే, 6.5 ఆరే పెట్టుకోవాలి. 6 పెట్టుకుని ఓకే అలా రౌండ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, మనకి భుజాలు జారుతున్నాయి. ఎంత తక్కువ పెట్టుకున్నా భుజాలు జారుతున్నాయి. ఇలా ఉక్సుల భాగాన్ని పట్టుకుని కొలవాలి. 2.5 అంటే ఈ మధ్యలో డాటికి పై ఖర్చుకి ఈ ఖర్చుకి కలిపి అంగుళం ఎక్స్ట్రా ఇవ్వాలి. 3.5 తర్వాత ఈ డాట్ నుండి ఇక్కడికి కొలవాలి. 3.5 ఇలా పెట్టుకుని ఇలా క్రాస్ అవ్వాలి. కొంతమందికి ఇక్కడ కూడా ఎక్కువ భాగం వస్తుంది, అది కూడా కొలుచుకోవాలి. 5.5 వచ్చింది, 6 పెట్టుకోవాలి. 6 కరెక్ట్గా ఉంది, మనం ఇంకేం కట్ చేయక్కర్లేదు. ఫ్రంట్ లోతు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఫ్రంట్ పెట్టిన తర్వాత ఒక అరంగులనికి ఇంకా ఎంత మనం షోల్డర్ తగ్గించినా వాళ్ళకి భుజం జారుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలంటే మెడ దగ్గర ఇలా క్రాస్గా కట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ పట్టి ఉండి భుజం జారదు. మెడ దగ్గర ఇలా క్రాస్ తీసుకోవాలి. భుజాలు ఎంత తక్కువ పెట్టుకున్నా సరే, ఎంత చిన్న మెడ పెట్టినా సరే భుజాలు జారుతూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలా క్రాస్ తీసుకోవాలి. పట్టిన దగ్గర పెంపుడు పట్టి లోపట్టిన దగ్గర ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకుంటే నెక్ ఇక్కడ పట్టి ఉంటుంది, అప్పుడు భుజం జారదు. ఓకే, మనం ఏం చేసాం, క్రాస్ తీసాం. పెంపుడు పట్టి లోపట్టిన దగ్గర నెక్క దగ్గర క్రాస్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ పోనకూడదు, ఇక్కడ మాత్రమే క్రాస్ తీసుకున్నాం. ఇప్పుడు షేప్స్ తీసుకుందాం. ఏడున్నర వచ్చింది, 8 అంగుళాలు పెట్టాలి. 8 ఇక్కడ భాగం కొలవాలి. 2.5 పాత తక్కువ 3 ఉంది. ఓకే, ఇది కూడా పాత తక్కువ 3 ఉంది. దానికి దీనికి అరంగులు డిఫరెంట్ ఇవ్వాలి. ఇలా అరంగులు డిఫరెంట్ ఇచ్చి ఇలా పైకెత్తి అలా షేప్ అక్కడ ఇవ్వాలి. ఇలా షేప్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పై క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదా, భుజాలు జారుతున్నాయన్న వాళ్ళు మనం ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ తీసుకుని కొద్దిగా మనం కట్ చేసి మెడలు తిరిగి వేసేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసేసుకుంటాం. ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్. ఓకే, అటు ఆ పక్కది హ్యాండ్స్ వచ్చింది. మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం, ఇది మాత్రం మర్చిపోవద్దు. భుజాలు జారే వాళ్ళకి ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఇది ఎక్కువ తీసుకుని మనం మెడలు తిరిగేసేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసేసుకోవచ్చు.
క్రాస్ తీసుకున్నాం. ఇలా క్రాస్ తీయడం వల్ల ఇక్కడ పట్టు ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఈ రోజుతో మన ఛానల్కి 100,000 సబ్స్క్రైబర్స్ పూర్తయినాయి. 400,000 సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. హ్యాండ్స్ ఇలా తీసుకున్నాం, ఇక్కడ వెనక్కి తిప్పుకుంటాం. ఇది క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ తీసుకుంటాము, లేకపోతే సింగిలే తీసుకుంటాము. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని డబల్ తీసేసుకుంటాం. ఓకే, భుజాలు జారుతున్నాయన్న వాళ్ళు ఇలా కట్ చేసుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.